హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జీమెయిల్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం సో జీమెయిల్ అకౌంట్ని డిలీట్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ చాలామంది ఏంటంటే వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్ సో ఒకవేళ మీరు కనుక వీడియోని స్కిప్ చేసి చూస్తే చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతారు ఒకవేళ చిన్న చిన్న పాయింట్స్ కనుక మీరు మిస్ అవుతే ఈ ప్రాసెస్ చేస్తే మీకు వీడియో అనేది వర్కౌట్ కాదు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో వినండి ఫ్రెండ్స్ సో దట్ మీకు వీడియో క్లియర్గా అర్థమైద్ది అండ్ మీరైతే మీ జీమెయిల్ అకౌంట్ని అయితే ఈజీగా అయితే డిలీట్ చేయొచ్చు ఇక ఇలాంటి సొల్లు ముచ్చట్లంటే పక్కన డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరైతే మీ జీ యాప్ని అయితే ఓపెన్ చేయండి సో బేసిక్గా జీ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు టాప్ రైట్ కార్నర్లో క్లియర్గా చూడవచ్చు మీ లోగో అనేది కనిపిస్తుంది సో ఆ లోగో మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ టాప్ పైన మెయిన్ మెయిల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నా మెయిన్ మెయిల్ వచ్చేసి టెక్నాలజీ బై మహేష్ ఆ మెయిల్ నేమ్ వచ్చేసి అండ్ నవ్వు వన్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ అట్ దేట్ చేసి డా కామ్ అనమాట మెయిల్ ఐడి వచ్చేసి సో నేను ఈ నవ్వు వన్ ఫోర్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది టాప్ లోకి తెచ్చుకున్నాను ఒకవేళ ఇది కాకుండా మీరు వేరేది డిలీట్ చేయాలనుకున్నారనుకోండి అవి ఇక్కడ కింద ఉంటాయి సో వాటిని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా పైకి వస్తుంది సో ఇక్కడైతే ఖచ్చితంగా మీ మెయిల్ అనేది ఉండాలి డిలీట్ చేసే మెయిల్ ఇక్కడ మాత్రమే ఉండాలి ఒకవేళ ఇక్కడ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అయితే పైకి వస్తుంది పైకి వచ్చాక ఇక్కడ మేనేజ్ యూర్ గూగుల్ అకౌంట్ ఒక ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఏంటంటే ఇది ఏదైనా ఇంకొక బ్రౌజర్లో లోడ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ అనుకోండి గూగుల్లో లోడ్ అయింది లేదంటే క్రోమ్లో లోడ్ అయింది ఏదో ఒక బ్రౌజర్లో అయితే లోడ్ అయింది నాకైతే గూగుల్లో అయితే లోడ్ అయింది లోడ్ అయ్యాక ఇక్కడ డేటా అండ్ పర్సనలైజేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది థర్డ్ వన్ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ డేటా అండ్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక కొంచెం కిందకి స్క్రోల్ అయితే చేయాలి మీరు సో నేనైతే కిందకైతే స్క్రోల్ చేస్తున్నాను స్క్రోల్ చేశాక ఇక్కడ డిలీట్ బాక్స్ ఉంటే డిలీట్ ఎ సర్వీస్ ఆర్ యువర్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ కింద బ్లూ కలర్లో డిలీట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది సో కింద బ్లూ కలర్లో డిలీట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఏంటంటే ఇది ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి లోడ్ అవుతుంది ఇంటర్నెట్ స్పీడ్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా లోడ్ అయిద్ది ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉంటే స్లోగా లోడ్ అయిద్ది ఒకవేళ స్లోగా లోడ్ అయితే అయితే బ్యాక్ వెళ్ళకండి ఖచ్చితంగా లోడ్ అవ్వి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడే చాలామంది ఏంటంటే వాళ్ళ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ అనేది మర్చిపోతారు సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను సో ఆ వీడియోని మీరు చూసి మీ అకౌంట్ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసేసుకొని కొత్తది అయితే పెట్టేసుకోండి కొత్తది మీకు ఎట్లాగో గుర్తుంటుంది కాబట్టి అది అయితే ఇక్కడైతే ఇవ్వడానికైతే ట్రై చేయండి సో నేనైతే నా అకౌంట్ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను సో నేనైతే నా అకౌంట్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇచ్చేసాక ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఏంటంటే ఇది నెక్స్ట్ పేజ్కి అనేది లోడ్ అయిపోయేది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు కింద క్లియర్ గా చూడొచ్చు డౌన్లోడ్ యువర్ డేటా సో ఒకవేళ మీ జీమెయిల్లో చాలా డేటా అయితే స్టోర్ అయి ఉంటుంది కొంతమంది ఏంటంటే వాళ్ళకి చాలా సంబంధించిన వాళ్ళకి సంబంధించిన చాలా ఫైల్స్ని అయితే వాళ్ళ జీమెయిల్లో స్టోర్ చేసుకుంటారు అండ్ కొన్ని ఫోటోస్ని కూడా వాళ్ళ జీమెయిల్ని అయితే స్టోర్ చేసుకుంటారు సో అవన్నీ మీరు బ్యాకప్ తెచ్చుకోవాలనుకుంటున్నారా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ డౌన్లోడ్ యువర్ డేటా మీద క్లిక్ చేసి మీ జీమెయిల్లో ఉన్న ఎన్న అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాతకి కిందకి స్క్రోల్ చేస్తే మీ జీమెయిల్ అకౌంట్ అనేది దేంట్లో దాంట్లో లాగిన్ అయ్యింది అనేది అయితే చూపిస్తుంది సో ఇక్కడ నాకు జిమెయిల్ లో లాగిన్ అయ్యింది అండ్ ఇక్కడ సెవెన్ కాన్వర్సేషన్స్ అయితే లో అయితే ఉండడం అయితే జరిగింది అండ్ ఇక్కడ యూట్యూబ్ లో లాగిన్ అయింది క్యాలెండర్ లో లాగిన్ అయ్యింది అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ నా యొక్క ఈ జీమెయిల్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దానికి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు ఇక్కడ అది చూపిస్తుంది యువర్ ఛానల్ విత్ వన్ సబ్స్క్రైబర్ విల్ బి డిలీటెడ్ అని సో ఒకవేళ మనం ని కనుక డిలీట్ చేస్తే ఇక్కడ ఈ సెవెన్ కాన్వర్సేషన్స్ డిలీట్ అయిపోతాయి యూట్యూబ్ లో ఉన్న జీ డిలీట్ అయిపోయింది అండ్ క్యాలెండర్ లో ఉన్న కూడా డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇలా ఇవన్నీ అయితే మీకు డిలీట్ అయ్యే ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఏమైనా ఇంపార్టెంట్స్ ఉంటే అయితే డిలీట్ చేసుకోకండి ఏమీ లేకుంటే మాత్రం కిందికి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేశాక ఇక్కడ టూ బాక్సెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఈ టూ బాక్సెస్లో రెండు టిక్ మార్కులు అయితే ఇవ్వండి సో ఆ టూ బాక్సెస్లో రెండు టిక్ మార్క్స్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసాక ఇక్కడ డిలీట్ అకౌంట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇది బ్రౌజర్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది సో ఇక్కడ క్రోమ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే క్రోమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ ఇలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అయ్యింది సో ఇక్కడ మీ గూగుల్ అకౌంట్ అనేది డిలీట్ అయినట్టు అయితే ఇదైతే చూపిస్తుంది యువర్ గూగుల్ అకౌంట్ అండ్ ఆల్ ఇట్స్ డేటా హ్యావ్ బీన్ డిలీటెడ్ అని సో దాని డేటా అండ్ గూగుల్ అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది ఒకవేళ మీరు కనుక బై మిస్టేక్ డిలీట్ చేశారనుకోండి ఆ జీమెయిల్ని సో ఇక్కడ అకౌంట్ సపోర్ట్ అని ఉంది కదా అక్కడికి వెళ్ళి అయితే మీరైతే దాన్ని రికవర్ చేసుకోవచ్చు సో ఇలా మీరు ఈజీగా మీ జీ అకౌంట్ అయితే డిలీట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్